అందరికీ నమస్కారం. కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము లైగర్ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే లైగర్ మూవీ ఎలా ఉందంటే, హీరో హీరో వాళ్ళమ్మ అంటే విజయదేవరకొండ రామకృష్ణ గారు ముంబైలో టీ అనేది అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటారు. సో హీరో తల్లి ఎయిమ్ ఏంటంటే వరల్డ్ ఛాంపియన్ ఫైటర్గా ఎదగాలనేది హీరోయిన్ తల్లి కోరిక. హీరో వాళ్ళ ఫాదర్ కూడా ఒకప్పుడు ఫైటర్, బట్ ఆయన ఫైట్ చేస్తూ అనుకోకుండా చనిపోతాడు. సో హీరో హీరోయిన్ తల్లి పెంచుతుంది. హీరో తల్లి ఎలాగైనా హీరోని వరల్డ్ ఛాంపియన్ ఫైటర్గా ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి ఒక కోచింగ్ సెంటర్కి పంపిస్తుంది. కోచింగ్ సెంటర్లో ఆల్రెడీ హీరో తండ్రితో గొడవ ఫైట్ చేసిన వ్యక్తియే అతను కూడా. ఈ విషయం తెలుసుకుని హీరోకి ఫ్రీగా కోచింగ్ అనేది, ట్రైనింగ్ అనేది ఇస్తాడు. సో ట్రైనింగ్లో భాగంగా అతను కేవలం ఫైట్ మీదనే కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలని చెప్పి ఎవరితోనూ ఈగోస్ కానీ లేదా అమ్మాయిల వైపు కానీ పోవద్దనేసి ఫోకస్ చేస్తుంటాడు. మన హీరో అమ్మాయికి బాగా అట్రాక్టివ్ అవుతుంటాడు హీరోయిన్. తర్వాత హీరోయిన్కి హీరోకి చిన్న మనస్పర్ధలు, ఈగోలు రావడం వల్ల హీరోయిన్ అమెరికా వెళ్ళిపోతుంది. హీరో చిన్న చిన్నగా ఫోకస్ చేస్తూ తన నుండి ఆ జ్ఞాపకాల నుండి బయటపడుతూ ఫైటర్గా మంచి కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు. ఇలా జరుగుతున్న క్రమంలో మనోడు వరల్డ్ ఛాంపియన్కి ఎలిజిబుల్ అవుతాడు. ఇండియా నుంచి మొట్టమొదట వెళ్తున్న వ్యక్తి హీరో అవుతాడు. ఈ సిచ్యువేషన్లో అతనికి డబ్బు అనేది అవసరమవుతుంది, ఒక 20 లక్షలు, బట్ అది చెల్లించలేని పరిస్థితిలో ఉంటారు. సో చివరి నిమిషంలో ఆలీ తన తరపు వాళ్ళని తీసుకొచ్చి ఎలాగైనా సరే డబ్బులు స్పాన్సర్షిప్ చేస్తాడు. ఆ డబ్బుతోనే వీళ్ళు విదేశాలకి వెళ్ళిపోతారు ఫైట్ చేయడానికి. కానీ చివరిలో ట్విస్ట్ ఏంటంటే అదంతా కూడా చేసింది హీరోయిన్నే. లాస్ట్ మినిట్లో ఫైనల్కి చేరుతాడు వరల్డ్ ఛాంపియన్. దాంట్లో ఆ టైంలో హీరోయిన్ని మైక్ టైసన్ కిడ్నాప్ చేస్తాడు. దానికి రీజన్ వచ్చేసి హీరోయిన్ తండ్రి మైక్ టైసన్ దగ్గర అప్పు తీసుకుంటాడు. కాకపోతే ఉన్న పలంగా నాకు క్యాష్ రూపంలో కావాలని సరికల్లా డబ్బు లేదు అంటాడు. సో డబ్బు లేకపోయేసరికల్లా హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడు మైక్ టైసన్. సో ఫైనల్గా పోయిన వ్యక్తి మనోడు ఫైట్ చేయకుండా హీరోయిన్ కోసం రిటర్న్ వచ్చి మైక్ టైసన్తో గొడవ పడి హీరో హీరోయిన్ కలిసిపోతారు. అంతే కథ, ఇంకేమీ లేదు.